బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టులో ఇంటర్ ఫలితాల అవకతవకలకి సంబంధించి విచారణ జరిగింది. ఈ విచారణకు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డితో పాటు ఇంటర్ బోర్డు సెక్రటరీ కూడా హాజరయ్యారు. అయితే విచారణ సోమవారానికి వాయిదా పడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్తో పాటు అలాగే విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి కూడా హాజరయ్యారు. మా ప్రతినిధి విజయ్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించి జరిగిన అవకతవకలపైన ఈరోజు బాల హక్కుల సంఘం తరఫున వేసిన పిటిషన్ పైన అడ్వకేట్ దామోదర్ రెడ్డి తన వాదన వినిపించారు. సార్, ప్రధానంగా ఏ అంశాలు మీరు కోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, ఏ అంశాలని కోర్టు ముందు వాదించారు? ఇప్పుడు గత 3-4 రోజులుగా మనం అన్ని పత్రికల్లో చూస్తూ ఉన్నాం, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏంటంటే ఈ మార్క్షీట్స్ అప్లోడ్ చేయడంలో, రిజల్ట్స్ డిక్లేర్ చేయడంలో చాలా లోపాలు జరిగినాయి, ఎర్రర్స్ జరిగినాయి, మిస్టేక్స్ జరిగినాయి అనేది బోర్డు కూడా యాక్సెప్ట్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా అడ్మిట్ చేసింది. సో వీటన్నిటి మీద కూడా ఈ అవకతవకల మూలంగా దాదాపు 325,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్టుగా ఇవాళ మనకు వచ్చిన సమాచారం. వీళ్ళందరికీ న్యాయం జరగాలి అంటే ఫ్రీగా టోటల్ రీవాల్యుయేషన్ జరగాల, తర్వాత టోటల్ ఎపిసోడ్లో డీటెయిల్డ్ ఎంక్వైరీ జరిగి బాధ్యులపైన క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేసి ప్రాసిక్యూట్ చేయాలని, తర్వాత 16 మంది విద్యార్థులు ఈ 3 రోజుల్లో సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది, వారి కుటుంబాలకి 50 లక్షల చొప్పున నష్టపరిహారము లేకపోతే గెక్స్రిగేషా లాగా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము పిటిషన్లో కోరడం జరిగింది. ఇవన్నిటి మీద కూడా వాళ్ళ కౌంటర్ విన్నాక డిసైడ్ చేస్తాం, కానీ ముందు విద్యార్థులకు న్యాయం చేసే పద్ధతుల్లో ఫస్ట్ స్టెప్గా రీవాల్యుయేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి కోర్టు ఒత్తిడి చేయడం జరిగింది. దాని మీద బోర్డు వారికి ఎంత టైం కావాలా, ఎంత టైంలోపు దాన్ని రీవాల్యుయేషన్ చేయగలుగుతారో చెప్పమని చెప్పంటే వాళ్ళు 2 నెలలు కావాలని అడిగారు. నేను ఆబ్జెక్షన్ పెట్టడం జరిగింది. 9.5 లక్షల విద్యార్థుల మార్క్షీట్స్ని 4 రోజుల్లోపు ఎవాల్యుయేషన్ చేసినప్పుడు 3 లక్షల మందిని క్వశ్చన్ ఆన్సర్స్ని రీఎవాల్యుయేట్ చేయడానికి 2 నెలలు ఎందుకు అవసరం పడుతుందో చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది. ప్రభుత్వం కారణం ఏమైనా చెప్పిందా, కోర్టు దృష్టి తీసుకొచ్చిందా, నిజంగానే ఎర్రర్ జరిగాయని అడ్మిట్ చేస్తే ఎవరు చేసిండారు, ఆ తప్పు ఇంటర్ బోర్డ్ చేసిందా లేకుంటే ఆ గ్లోబరీన్ అనేటువంటి సంస్థ చేసిందా అన్న అంశాన్ని కోర్టు దృష్టి తీసుకొచ్చారు? వాళ్ళు బయటికైతే ఇంకేం కమిట్ కాలేదు, కానీ బట్ ఒకటి ఏంటంటే వాళ్ళు కమిటీ 3-man కమిటీ వేసినామని గవర్నమెంట్ చెప్పింది, జీవో ఇష్యూ చేసింది, తర్వాత గ్లోబరీనా కంపెనీతో ఉన్న కాంట్రాక్ట్ రద్దు చేసుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఈ 2 కారణాలు చూస్తే ఏంటంటే క్లియర్గా గవర్నమెంటు ఇంటర్మీడియట్ బోర్డు క్లియర్గా వాళ్ళు ఒక కమిట్మెంట్తో ఉన్నారు, అంటే ఇది అవకతవకలు జరిగినాయి, అన్యాయం జరిగింది. గ్లోబరీనాతో ఒప్పందం రద్దు చేస్తున్నట్టుగా కోర్టుకు చెప్పారా? కోర్టుకు చెప్పలేదు, బట్ పేపర్లలో వచ్చిన విషయం చెప్తున్నాను. అంటే గవర్నమెంట్ అది విత్డ్రా చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని, అంటే గవర్నమెంట్ ఇంటర్మీడియట్ బోర్డుని డైరెక్ట్ చేసింది టు డ్రాప్ ది కాంట్రాక్ట్ అని. ఎంత సమయం పడుతుందని చెప్పారు సార్? అది సోమవారం రోజు 2 నెలలు అడిగారు. జడ్జి గారు వారం 10 రోజులు మీరు టైం షెడ్యూల్లో చేయాలని చెప్పేసి చెప్పాడు. దానికి సంబంధించి టైం ఫ్రేమ్ ఏదో చెప్పడానికి వాళ్ళు టైం కోరారు. సోమవారం రోజు క్లియర్ టైం షెడ్యూల్తో వస్తామని చెప్పారు. సో కాబట్టి కోర్టు ముందు సోమవారం రోజు ఫర్దర్ హియరింగ్ ఉంటుంది. సోమవారం నాడు ఫస్ట్ కేసుగానే ఇది తీసుకుంటామని చీఫ్ జస్టిస్ గారు, యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గారు చెప్పడం జరిగింది. అందువల్ల ఫర్దర్ హియరింగ్ అప్పుడు ఉంటుంది, ఆ రోజు తదుపరి ఆర్డర్స్ ఏ పద్ధతిలో వస్తాయి. జ్యుడిషియల్ ప్రోబ్ని కోర్టు నిరాకరించింది, దానికి గల కారణాలు కోర్టు ఏం చెప్పింది? జ్యుడిషియల్ ప్రోబ్ నిరాకరించడం ఏం లేదు, మేము ఓరల్గానే ప్రపోజ్ చేశాము. మేము పిటిషన్లో అడిగిన రిలీఫ్ కాదు అది, బట్ 3-man కమిటీ వల్ల లాభం జరగదు, కాబట్టి ఎంటైర్ ఇష్యూ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జితో చెప్పమని చెప్పన్నాం. దానికి ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ దోషుల్ని ఐడెంటిఫై చేసి శిక్షించడానికి ఉపయోగపడుతుంది తప్ప విద్యార్థులకి 3 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగే పద్ధతుల్లో ఇందులో రిలీఫ్ రాదు, కాబట్టి ఆ ఎంక్వైరీ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉపయోగం లేదు దీంట్లో. మనం ఫస్ట్ ఫేజ్లో విద్యార్థులకు ఏ పద్ధతుల్లో న్యాయం చేయాలో అది ఆలోచన చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. అందువల్ల జ్యుడిషియల్ ఎంక్వైరీ కంటే ఇక్కడ
వాళ్ళ ద్వారానే రీవాల్యుయేషన్ చేయించి విద్యార్థులకు త్వరితగతిన న్యాయం చేయడానికి. ప్రభుత్వం తరపున వాదన వినిపించిన న్యాయవాది, ప్రతి ఏడాది 30% మంది విద్యార్థులు సూసైడ్ చేసుకుంటారు, చనిపోతున్నారనే వాదన చేసినప్పుడు కోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుంది? ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇది కామన్ అనే పద్ధతుల్లో చెప్పడం జరిగింది. అది కామన్ అయితే ఈ ఇవాళ రోడ్ల మీదకి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎందుకు వచ్చారు, ఇంత గొడవ ఎందుకు జరుగుతూ ఉంది, ఈ అన్రెస్ట్ ఎందుకు వచ్చింది అనేది ప్రశ్నించడం జరిగింది. దానికి వాళ్ళు ఏం ఆన్సర్ చేయలేదు. బట్ నేనైతే చెప్పడం జరిగింది, అప్సైడ్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు, కోర్టుని మిస్గైడ్ చేసే పద్ధతుల్లో స్టేట్మెంట్స్ చేస్తున్నారు అనేది నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. సోమవారం రోజు ఒక ఖచ్చితమైన ఆర్డర్ వచ్చే అవకాశం ఉందా సార్? పాజిటివ్. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఒక డెడ్ లైన్ పెట్టాడు, వాళ్ళు టైం ఫ్రేమ్తో ఇది చేయాలని చెప్పారు, కోర్టు మైండ్ ఎక్స్ప్రెస్ చేసింది. సో డెఫినెట్గా ఫస్ట్ ఫేజ్లో మాకు విద్యార్థులందరికీ న్యాయం చేసే పద్ధతుల్లో మాకు రిలీఫ్ వస్తుందని మేము ఎత్తగాడు. థ్యాంక్ యూ సార్. ఇది విద్యార్థులకు ఖచ్చితంగా న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఫెయిల్ అయినటువంటి 324,000 మంది విద్యార్థులకు సంబంధించిన రివాల్యుయేషన్ జరగాలని చెప్పి మేము కోరాం. దాదాపుగా ఓవరాల్గా ఏ రకంగా జరుగుతుంది, అది సోమవారం రోజు ఎంత సమయం తీసుకుంటే అవకాశం ఉంటుందనేది కోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ బోర్డు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఇచ్చే టైం ఫ్రేమ్ను బట్టి కోర్టు ఒక ఆర్డర్ జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం సోమవారం రోజు జరగబోయే విచారణ అత్యంత కీలకం. ఇంటర్ బోర్డుకి సంబంధించిన వ్యవహారంలో కోర్టు ఆ ఎంటైర్ రివాల్యుయేషన్ సంబంధించి ఎటువంటి ఆదేశాలు ఇస్తుందని మాత్రం అత్యంత కీలకంగా ఉంది. సోమవారం రోజు విచారణ జరిగిన సమయంలో కోర్టు ఒక స్పష్టమైన తీర్పు మాత్రం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ యూసఫ్తో విజయ్, TV9 హైదరాబాద్.